తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ 16 లక్షల ఎకరాలకు నీరు పారించేటువంటి ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అలాగే నిజాం సాగర్ సింగూరు ఈ ప్రాజెక్టులు నీరు లేక ఎండిపోతూ ఉన్నాయి. అత్యధికమైనటువంటి రైతాంగానికి నీరు అందించలేక గోదావరి అనుకున్నటువంటి స్థాయిలో రాలేక వల్ల ఈ బాయర్ల కింద ఉన్నటువంటి రైతాంగము వాళ్ళు సాగునీటి కోసం వేచి చూస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి పత్తి ఇలాంటి పంటలేసి అవి ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపున మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం నీళ్లు 10వ వస్తున్నాయి 20వ వస్తున్నాయని ఆయన మాటలతోటి ఊరిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మేడిగడ్డ నుండి అంటే మేడిగడ్డ అన్నారం సందిల్ల ఎల్లపల్లి ఈ సుమారుగా ఈ మార్గమధ్యం 115 కిలోమీటర్లు ఈ మార్గమధ్యం నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే ఒకటి, మీరు ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించడం ఈ 115 కిలోమీటర్ల యొక్క ఈ పొడవున వెళ్తున్నటువంటి ఒక మేడిగడ్డ నుండి మరియు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు దీన్ని బహిర్గతం చేయాలి. ఎందుకంటే ఈ 115 కిలోమీటర్లు రామగుండం పెద్దపల్లి ధర్మపురి జగిత్యాల చెప్పదండి ఈ 5 అసెంబ్లీ ఏరియాలు వస్తాయి. మరి ఈ ప్రాంతం నుంచి నీరు వెళ్తున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలకు నీరు రావడం లేదని అక్కడ రైతాంగం వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఆయన వారానికోసారే నెలకోసారే రిటర్న్ చాలా విజయవంతమైందని మోటార్లు చాలా విజయవంతంగా ఉన్నాయని అంటున్నారు. తప్ప ఇప్పటి వరకు ఈ యొక్క ఏవైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటిది ఈ మేడిగడ్డ నుండి రేపు వెళ్ళేటువంటి ఒక ఇది ఈ ప్రాంతంలో కూడా ఏ రకమైనటువంటి ఒక ఎకరాన్ని కూడా వాళ్ళు నీళ్లు మన యొక్క పొలాలకు తడిపించలేదు. ఇదేనా విజయవంతమైందని దీనికి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. అందరి పేరు ఏమనుకున్నారు, రోజు టీవీలలో పత్రికలో వచ్చేటువంటి వార్తలు చూస్తే విధంగా నీళ్లు చాలా పారుతున్నాయి,
పొలాలకు వెళ్ళిపోతున్నాయి, రైతు పడుతున్నాయి అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా తెలియదు అని లేదు, కానీ ఇక్కడ కూడా పొలాల కేంద్రాలు అన్నీ వెళ్ళావు. అందువల్ల ముఖ్యమంత్రి గారు సుమారుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 80,000 కోట్ల రూపాయలు 40 శ్రామికులు అక్కడ పనిచేస్తున్నామని, 4 ఏళ్ళు శ్రమ, కోట్లాది మంది ఒక ఆశలు, ఇలా ఎన్ని ఉన్నా ఇప్పటి వరకు ఒక ఎకరమైన నీళ్లు అందించకపోవడం ఇది ముఖ్యమంత్రి గారి యొక్క వైఫల్యమని నేను భావిస్తా ఉన్నాను. ఇది ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోయేటువంటి లక్ష్మీపూర్ పంపవు నుండి నీళ్లు మిడ్మానేరుకు వెళ్తాయి, కనీసం ఇక్కడి నుంచి అయినా ఆయకట్టు రైతులకు నీళ్లు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ నుండి మిడ్ మానేరు వరకు 160 కిలోమీటర్లు మిడ్ మానేరు పోయేటువంటి నీళ్లు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ లక్ష్మీపూర్ పంపవు నుంచి తను చేస్తున్నాడో ఈ మిడ్ మానేరు నుంచి మన మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు వరకు 160 కిలోమీటర్లు ఇది హిందూ ముస్లిం సమస్యగా లేవనెత్తడం ఇది చాలా విచారకరం. ఆయన అన్నటువంటి విషయం ఏది ఉందో, ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్నందున ఆర్టికల్ 370 అప్లికేట్ చేశారని, ఒకవేళ హిందూ డామినేట్ ఏరియా ఉంటే వీళ్ళు చేసేవాళ్ళ అని చెప్పి సిదంబరంగా రావడం అవుతుందో, ఇది ఆయనకు మతిభ్రమించినట్టుంది. ఇది మతంతో కూడుకున్నటువంటి సమస్యనే కాదు, ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను ఇది బార్డర్లో అంటే కాశ్మీరు ఇది బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రం. ఆ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రము మరి 70 సంవత్సరాల నుంచి పాకిస్తాన్